ఎమ్మెల్యే ఎన్నికలపై కసరత్తు ముమ్మరం చేసింది బీజేపీ. కొంతకాలంగా వన్ ఇండియా వన్ పోల్ నినాదాన్ని వినిపిస్తున్న కమల దళం ఆ దిశగా మరో అడుగు ముందుకేసింది. రాష్ట్రపతి వెంట కూడా ఈ మాట పలికించింది. అటు ఎన్డీఏ మిత్రపక్షాల సమావేశంలోనూ ఎమ్మెల్యే ఎన్నికలపైనే ప్రధానంగా చర్చించినట్టు తెలుస్తోంది. వన్ ఇండియా వన్ పోల్ ఎన్నికలపై మిత్రపక్షాల అభిప్రాయాలు సేకరించింది బీజేపీ. ఈ సమావేశానికి టీడీపీ నుంచి ఎంపీలు సుజనా చౌదరి, తోట నరసింహం హాజరయ్యారు. ఎమ్మెల్యే ఎన్నికలపై చంద్రబాబుతో చర్చించిన తర్వాత పార్టీ అభిప్రాయం చెబుతామని సుజనా చౌదరి తెలిపారు. అటు దేశ ఆర్థిక రాజకీయ పరిస్థితులపై ఎన్డీఏ భేటీలో చర్చించారు. ఎమ్మెల్యే ఎన్నికలపై కసరత్తు ముమ్మరం చేసింది బీజేపీ. కొంతకాలంగా వన్ ఇండియా వన్ పోల్ నినాదాన్ని వినిపిస్తున్న కమల దళం ఆ దిశగా మరో అడుగు ముందుకేసింది. రాష్ట్రపతి నోటి వెంట కూడా ఈ మాట పలికించింది. అటు ఎన్డీఏ మిత్రపక్షాల సమావేశంలోనూ ఎమ్మెల్యే ఎన్నికలపైనే ప్రధానంగా చర్చించినట్టు తెలుస్తోంది. వన్ ఇండియా వన్ పోల్ ఎన్నికలపై మిత్రపక్షాల అభిప్రాయాలు సేకరించింది బీజేపీ. ఈ సమావేశానికి టీడీపీ నుంచి ఎంపీలు సుజనా చౌదరి, తోట నరసింహం హాజరయ్యారు. ఎమ్మెల్యే ఎన్నికలపై చంద్రబాబుతో చర్చించిన తర్వాత పార్టీ అభిప్రాయం చెబుతామని సుజనా చౌదరి తెలిపారు. అటు దేశ ఆర్థిక రాజకీయ పరిస్థితులపై ఎన్డీఏ భేటీలో చర్చించారు. వన్ నేషన్ వన్ ట్యాక్స్ అంటూ జీఎస్టీ తెచ్చిన ఎన్డీఏ సర్కార్ బడ్జెట్ సెషన్లో వన్ ఇండియా వన్ పోల్ నినాదం ఎత్తుకుంది. పదే పదే ఎన్నికలు ఆర్థికాభివృద్దికి విఘాతం కలిగిస్తున్నాయని రాష్ట్రపతి చెప్పారు. దేశమంతటా ఒకేసారి ఎన్నికలు జరపాలనే యోచనపై అన్ని రాజకీయ పార్టీల మధ్య ఏకాభిప్రాయం సాధించాల్సి ఉందన్నారు కోవింద్. దేశ గవర్నెన్స్ కే ప్రతి సజగ్ లోగో మే దేశ్ కే కిసీ న కిసీ హిస్సే మే లగాతార్ హో రహే చునావ్ సే అర్థవ్యవస్థా ఔర్ వికాస్ పర్ పడనే వాలే విపరీత్ ప్రభావ్ కో లేకర్ చింతా హై. बार बार चुनाव होने से मानव संसाधन पर बोझ तो पड़ता ही है, आचार संहिता लागू होने से देश की विकास प्रक्रिया भी बाधित होती है. इसलिए एक साथ चुनाव कराने के विषय पर चर्चा और संवाद बढ़ना चाहिए तथा सभी राजनीतिक दलों के बीच सहमति बनाई जानी चाहिए. देश में गवर्नेंस के प्रति सजग लोगों में देश के किसी न किसी हिस्से में लगातार हो रहे चुनाव से अर्थव्यवस्था और विकास पर पड़ने वाले विपरीत प्रभाव को लेकर चिंता है. बार बार चुनाव होने से मानव संसाधन पर बोझ तो पड़ता ही है, आचार संहिता लागू होने से देश की विकास प्रक्रिया भी बाधित होती है. इसलिए एक साथ चुनाव कराने के विषय पर चर्चा और संवाद बढ़ना चाहिए तथा सभी राजनीतिक दलों के बीच सहमति बनाई जानी. హైదరాబాద్ చందానగర్లో జరిగిన ట్రిపుల్ మర్డర్ మిస్టరీ వీడింది. పోలీసుల విచారణలో నిందితుడు మధు వాస్తవాలు వెల్లడించాడు. అపర్ణ మరొకరితో క్లోజ్గా ఉండటాన్ని సహించలేకే ఈ హత్యలకు పాల్పడినట్టు వెల్లడించాడు. అపర్ణతో 10 ఏళ్లుగా సహజీవనం చేస్తున్నాడు మధు. ఈ నెల 26 అర్ధరాత్రి దాటిన తర్వాత వచ్చిన మధు అపర్ణను గోడకేసి కొట్టి చంపేశాడు. ఆ తర్వాత అపర్ణ కూతురు కార్తికేయి, తల్లి విజయలక్ష్మిని గొంతు పిసికి హత్య చేశాడు. ఆ తర్వాత సైలెంట్గా పరారైపోయాడు. గది నుంచి దుర్వాసన వస్తుండటంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ట్రిపుల్ మర్డర్ వెలుగులోకి వచ్చింది.
పాలకొల్లుకు చెందిన అపర్ణ కొంతకాలంగా హైదరాబాద్ లో ఉంటున్నారు. ఓ ఎలక్ట్రానిక్ కంపెనీలో సేల్స్ ఉమెన్ గా పనిచేస్తున్నారు. ఈమె కుకట్పల్లిలో ఉంటున్న మొబైల్ టెక్నీషియన్ మధుతో సహజీవనం చేస్తోంది. దీనిపై మధు మొదటి భార్య అపర్ణ మధ్య కొంతకాలంగా గొడవలు నడుస్తున్నాయి. అటు అపర్ణ మరొకరితో క్లోజ్ గా ఉండటంతో మధుతో దూరం పెరిగింది. కోపంతో రగిలిపోయిన మధు పక్కా ప్లాన్ ప్రకారం ముగ్గురిని చంపేశాడు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శర్మ అందిస్తారు. శర్మ, ట్రిపుల్ మర్డర్ కేసులో వెలుగులోకి వచ్చిన కొత్త కొత్త అంశాలేంటి? మధు పోలీసుల విచారణలో ఏ అంశాలు చెప్పాడు? ఈ ట్రిపుల్ మర్డర్ కేసులో కొత్త కోణాలు ఇప్పుడు వెలుగు చూస్తున్నాయి. పోలీసులకు ముందు మధు లొంగిపోయిన తర్వాత అనేక విషయాలు పోలీసులకు చెప్తున్న దాని ప్రకారం మరి ఇందులో అనేకమైనటువంటి ట్విస్ట్లే ఇప్పుడు కనిపిస్తున్నాయి. ఉదయం నుంచి కూడా ఈ హత్య విషయం బయటపడ్డ తర్వాత ఒక్క మధు మాత్రమే చేయలేదు, అతనికి మరో ఇద్దరు సహకరించి ఉంటారు అనేటువంటిది అటు పోలీసులు భావించినటువంటి పరిస్థితి. కానీ మధు లొంగిపోయిన తర్వాత అతడు చెప్తున్న దాని ప్రకారం ఒకే ఒక వ్యక్తి అతనే మధు ఈ హత్యకు పాల్పడ్డాడు, ఈ ముగ్గురిని హత్య చేశాడనేటువంటి విషయం ఇప్పుడు చాలా సంచలనం రేకెత్తిస్తున్నటువంటి అంశం. అది కూడా మొన్న ఉదయమే అతను ఈమె అపర్ణ ఇంటి నుంచి వెళ్లిపోయిన తర్వాత మరి ఇంట్లోకి వచ్చాడా, లేకుంటే ఆమె ఉన్నప్పుడే అతడు ఇంట్లో ఉన్నాడా అనేటువంటిది ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. కానీ ఉదయమే అతను ఇంట్లోకి వచ్చిన తర్వాత అపర్ణ తల్లి విజయలక్ష్మిని అలాగే ఆమె కూతురు కార్తికేయని వీళ్ళిద్దరిని కూడా గొంతు నులిమి చంపేశాడు. మరి మొదలు ఉదయం ఇంట్లో వాళ్ళిద్దరిని గొంతు నులిమి చంపేసిన తర్వాత మళ్ళీ అక్కడే అతను ఉన్నాడు, మధ్యాహ్నం లంచ్ టైంలో ఆమె ఇంటికి వస్తుంది అనేటువంటి విషయం మధుకు తెలుసు. మరి ఆ సమయంలోనే మధు ఇంట్లోకి ఆ అపర్ణ వచ్చిన తర్వాత ఆమె కిచెన్ లోకి వెళ్ళినటువంటి సందర్భంలో ఆమెను తలపైన తలను గోడకేసి ఆ దొబ్బేయడం వల్ల ఆ తోయడం వల్ల ఆమె అక్కడికక్కడే పడిపోయింది. ఆ రక్తపు మడుగులోనే ఆమె తల పగలడంతో పూర్తిగా రక్తపు మడుగులో పడిపోయినటువంటి పరిస్థితి. మరి అతడు చెప్తున్నటువంటి ఇంకా కొన్ని కీలకమైనటువంటి విషయాలు ఉన్నాయి. అతడికి అపర్ణతో వివాహం జరగలేదు, వాళ్ళిద్దరిది ఒకే ఊరు. కానీ ఈయన మొదటి భార్యతో పెళ్లి చేసుకోక ముందే వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు. కానీ ఆ వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోలేదు. కానీ ఆ మొదటి భార్యతో పెళ్లి చేసుకున్న తర్వాత కూడా వీళ్ళిద్దరి ప్రేమాయణం కొనసాగింది, సహజీవనమే సాగిస్తూ ఉన్నారు. అతడు కూకల్పేటలో ఉంటున్నాడు, మళ్ళీ ఈమె చందానగర్ ఏరియాలో నివాసం ఉంటున్నటువంటి పరిస్థితి. వీళ్ళిద్దరి మధ్య రాకపోకలు ఉన్నాయి, సహజీవనమే కొనసాగిస్తున్నటువంటి సందర్భంలో వీళ్ళిద్దరికి ఒక పాప కూడా ఇదేళ్ల క్రితం జన్మించింది. కానీ ఇప్పుడు మరో వ్యక్తితో ఆమె సన్నిహితంగా ఉంటుంది అనేటువంటి విషయం కారణంగానే తాను అపర్ణను హత్య చేశాననేటువంటి విషయం చెప్తున్నాడు. కానీ మరి కార్తికేయని కానీ ఆమె తల్లి విజయలక్ష్మిని కానీ ఎందుకు హత్య చేశాడు అనేటువంటి విషయానికి సంబంధించి ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. పోలీసుల నుంచి మాత్రం మరొక కీలకమైనటువంటి అంశం ఉంది, ఈ ముగ్గురు హత్యలకు సంబంధించినటువంటిది ఒకటి చెప్తున్నారు. మరి ఆ కీలకమైనటువంటి అంశం ఏంటనేది కాసేపట్లో మనకు కొంత సమాచారం వచ్చేటువంటి అవకాశం ఉంది. మరి అపర్ణనైతే వేరే వ్యక్తితో సనువుగా ఉంటుంది అనేటువంటి కోణంలోనే హత్య చేసి ఉంటాడనేటువంటిది మనం భావిద్దాం. కానీ మరి విజయలక్ష్మిని ఆమె తల్లిని అలాగే కూతురున్న చిన్నారిని ఆ ఏం తెలియనటువంటి ఆ చిన్నారిని ఎందుకు చంపాడనేటువంటిది విషయంలో ఏదో కొత్త కోణం ఉంది అనేటువంటిది చెప్తున్నారు. అది క్లారిటీ రావాల్సినటువంటి అవసరం అయితే ఉంది. మరి లొంగిపోయిన తర్వాత అతన్ని అటు షేర్లింగంపల్లి పోలీస్ స్టేషన్ లింగంపల్లి పోలీస్ స్టేషన్ అంతకుముందు ఆర్సీపురం పోలీస్ స్టేషన్ తరలించి ఇప్పుడు మరో రహస్య ప్రాంతంలో అతన్ని విచారిస్తున్నారు. డీసీపీ పర్యవేక్షణలోనే ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది. చాలా సంచలనం రేకెత్తించినటువంటి అంశం కాబట్టి సైబరాబాద్ ఏరియాలో ముగ్గురి హత్య, ఒకే ఇంట్లో ముగ్గురి హత్య, ఒకే వ్యక్తి ఇప్పుడు చంపినట్టు తేలింది కాబట్టి మరి దీనికి సంబంధించి ఇంకా అతని నుంచి వివరాలు రాబట్టిన తర్వాత ఏంటనేది ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఓకే, థాంక్యూ శర్మ. న్యూస్. నల్గొండలో జడ్పీ చైర్పర్సన్ భర్త శ్రీనివాస్ హత్య కాంగ్రెస్ టీఆర్ఎస్ నేతల మధ్య చిచ్చు పెట్టింది. పథకం ప్రకారం శ్రీనివాస్ను కేసీఆర్ ప్రభుత్వం హత్య చేయించిందని కాంగ్రెస్ ఆరోపిస్తుంటే స్ట్రీట్ ఫైట్ను స్టేట్ ఫైట్గా మారుస్తున్నారంటూ టీఆర్ఎస్ ఎదురుదాడి చేస్తోంది. ప్రవేశపెట్టింది ఇప్పుడు నాలుగేళ్ళు దోపిడీ చేసుకుంటూ బంగారు తెలంగాణ అని చెప్పి ప్రాజెక్టుల మీద వేల కోట్లు దోసుకొని ఎవరైతే ఆందోళన దోసుకుంటున్నారని చెప్పి లక్షల కోట్లు వాళ్ళకే దోషిపెట్టిండు. ఎన్నికల్లో సర్వేలు వచ్చి కాంగ్రెస్ గెలుస్తున్నాయనేసరికి భయభ్రాంతులు చేయడానికి ఒక మున్సిపల్ చైర్పర్సన్ భర్తను చంపేస్తే దాని నుంచి వేరే వాళ్ళు పగలు కూడా అరే ఇది కొత్త స్టైల్ తలదీసేద్దామని వీడు తలదీసేసాడు.
డీజీపీ గారు, ఎస్పీ గారు, ముఖ్యమంత్రి గారు అంతా ప్లాన్ చేసి ఒక భయానక వాతావరణం సృష్టించడానికి చెప్పపోయి నిట్టడున దొరికిపోయిన కథ ఇది. దీంట్లో మొత్తం కూడా దొరికిపోయిన వాళ్ళు, ఆ ఎస్పీ గారే దొరికిపోయినారు. ఎప్పుడైతే మిర్చి బండి కొట్లాడన్నాడో, ఎప్పుడైతే చైర్మన్ గారే వచ్చి కంప్లైంట్ ఇచ్చిందని చెప్పి పేపర్లు వచ్చిందో దాంతోనే దొరికిపోయాను. నల్గొండ పట్టణ ప్రజలకు తెలుసు, నల్గొండ జిల్లా ప్రజలకు తెలుసు ఎలా జరిగింది, వాళ్ళందరూ ఎవరు అనే విషయం అందరికి కూడా తెలుసు, మీకు కూడా తెలుసు. నిన్న అరెస్ట్ అయిన 8 మంది కానీ, నిందితులుగా ఉన్న మరో 3 కానీ, చనిపోయిన శ్రీనివాస్ కానీ, వీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా కోమటిరెడ్డి యొక్క అనుచరులుగానే ఉన్నారు. కాబట్టి అక్కడ టీఆర్ఎస్ పార్టీతోని నాయకులతో ఎప్పుడైనా కలిస్తే కలవచ్చు, వాళ్ళ అభివృద్ధి పనుల కోసం ఎప్పుడైనా వచ్చి అడిగితే అడగవచ్చు, మంత్రి గారిని కానీ మరో ఎమ్మెల్యే కానీ. అంతే తప్ప టీఆర్ఎస్ పార్టీకి ఆ యొక్క నాయకులకు ఆ కార్యకర్తలకు చిన్న పొరపక్షాలు కానీ ఎక్కడ కూడా లేవు, ఎప్పుడు కూడా ఎవరు చేయలేదు అనేది మేము ఖచ్చితంగా చెప్పదలుచుకున్నాం. ఈ ప్రభుత్వం దీని గురించి తెలంగాణ వచ్చిందా? ఇవాళ అందరినీ కూడా నువ్వు ఇంత కష్టపడ్డావు, మిలియన్ మార్చ్ అన్నావు, వంట వార్పు అన్నావు, ఈనాడు జనానందాన్ని సమీకరించినావు, ఇవాళ నిన్నే ఒకనాడు బంగారం అన్నాడు, నిన్ను కూడా ఇవాళ దూరం పెట్టిండు, ఇవాళ శాసనసభలకే రక్షణ లేదు. కనుక అన్ని రాజకీయ పార్టీలు దయచేసి ఈనాడు ఉన్నటువంటి పరిస్థితుల్లో సెక్యూరిటీ అవసరం. కోదండరాము లేపినా నువ్వు ఆశ్చర్యపోయేది లేదు, ఎందుకంటే పవర్లో వచ్చినప్పుడు ఆయనకి ఏం కనిపించదు, ఎవరినైనా చంపుదాం నా కుర్చీ కావాలనే ఆలోచనలు ఉన్నాడు. అందరికి కూడా సెక్యూరిటీ అవసరం ఇవాళ లీడర్లకు. ఇవాళ నేను ఎక్కువ మాట్లాడుతున్నా, నా పని కూడా కావచ్చు, వాళ్ళకి అతనికి ఏం లేదు, పవర్లు ఉన్నాడు ఆయనకు ఒక్కటే పవర్ కనిపిస్తుంది, వాడదామని వీడదామని. యుద్ధంలో పోయినాక వాడు వస్తున్నాను చూస్తారు, వాడు చంపేదానికే చూస్తారు, ఇప్పుడు ఈయన యుద్ధం అది. మీరు మసిపూసి మారేడికాయ చేయడం చాలా తప్పు, పద్ధతులు మార్చుకోండి. గౌరవ ముఖ్యమంత్రి ప్రాజెక్టులు కట్టి మిషన్ భగీరథతో డ్రింకింగ్ వాటర్ ఇచ్చి రైతులకు రుణాలు లేకుండా ఎకరానికి 8,000 రూపాయలు సంవత్సరానికి ఇవ్వడం, ఇలాంటి మంచి కార్యక్రమాలు చేస్తుంటే మా కోట్లు పడవు అని చెప్పి ఇలాంటి దిగజారుడు రాజకీయాలు చేసి రేపేదో రాజకీయంగా లబ్ధి పొందాలనుకోవడం చాలా తప్పు. మీ చేతనైతే సద్విమర్శలు చేయండి, సలహాలు సూచనలు ఇవ్వండి, కానీ గల్లీ లొల్లిని ఢిల్లీ దాకా పట్టుకపోయేటటువంటి తప్పుడు ఆలోచనలు చేయొద్దు అని చెప్పి ఈ సందర్భంగా వారికి న్యూస్. ప్రత్యేక హోదాపై ఏపీలో అన్ని పార్టీలు కలిసికట్టుగా పోరాడే పరిస్థితులు కనిపించడం లేదన్నారు పవన్ కళ్యాణ్. ప్రత్యేక ప్యాకేజీ హోదాలపై ప్రజల్లో ఎన్నో అనుమానాలు ఉన్నాయన్నారు. అనంతపురం జిల్లా హిందూపురంలో జనసేన కార్యకర్తలతో పవన్ సమావేశమయ్యారు. నియోజకవర్గ సమస్యలు, పార్టీ నిర్మాణంపై వారితో చర్చించారు. నాకు అన్ని ప్రతికూల పరిస్థితులే, ప్రతికూల పరిస్థితుల్లోనే నేను పోరాటం చేయడానికి రాజకీయాల్లోకి వచ్చాను. దానికి కారణం మీరందరూ నా ఇంట ఉంటారని, నా వెళ్ళుంటే ఉంటారని, నా తోడు నేనుగా నిలబడతారని, నా అక్క చెల్లెళ్ళకి పవన్ కళ్యాణ్ ఒక అండగా నిలబడతానని నేను జనసేన పార్టీని స్థాపించాను. అందరికీ చేతులెక్కి చేతులెత్తి చెప్తున్నాను, ప్రమాణం చేసి చెప్తున్నాం, రాయలసీమకి అండగా, అనంత కరువు సీమకి బాసడగా మీకు అండగా ఉంటామని తెలియజేసుకుంటూ, అలాగే అమరావతిలో, అమరావతి రాజధానిలో రాయలసీమ వాసులకి సరైన ప్రాతినిధ్యం లేదు, మాదిలాగా లేదని ప్రతి రాయలసీమ వాసి బాధ నాకు తెలుస్తా ఉన్నది. సమైక్య రాష్ట్రంలో వనపర్తి నియోజకవర్గానికి ఒక్క ఎకరాకైనా నీళ్లు తీసుకురాలేకపోయారని కాంగ్రెస్పై విమర్శలు చేశారు మంత్రి హరీష్ రావు. టీఆర్ఎస్ ప్రభుత్వం 3 ఏళ్లలోనే 45,000 ఎకరాలకు నీళ్లు తీసుకొచ్చిందని అన్నారు. వనపర్తి జిల్లాలో పెద్దమందడి మండలంలో మంత్రి హరీష్ రావు పర్యటించారు. వెల్దూరులోని వ్యవసాయ మార్కెట్లో గోదాములను ప్రారంభించారు. వనపర్తి జిల్లాకు చెందిన పలు పార్టీల కార్యకర్తలు, నేతలు హరీష్ రావు సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. తెలంగాణ రాకముందు 2014 కంటే ముందు ఒక్క ఎకరానికన్నా ఈ వనపర్తి నియోజకవర్గంలో కృష్ణా నీళ్లు వచ్చినాయా? ఒక్క ఎకరం. మరి అప్పుడు కూడా మంత్రులు ఉన్నారు, అప్పుడు కూడా గవర్నమెంట్ ఉన్నది, వాళ్ళ పార్టీయే అధికారంలో ఉన్నది,
మరి ఎందుకు రాలేదు? ఒక్క ఎకరానికి కూడా ఎందుకు తేలేకపోయినారు? దయచేసి మీరందరూ కూడా ఆలోచన చేయాలి. అంటే పట్టుబట్టే నాయకులు ఉంటే, చిత్తశుద్ధి ఉంటే నీళ్లు వస్తాయి అని ఇవాళ 45,000 ఎకరాలకు నీళ్లు ఇచ్చి చూపించిన ప్రభుత్వం ఇవాళ టిఆర్ఎస్ ప్రభుత్వం, నిరంజన్ రెడ్డి గారు. పక్కనే కల్వకుర్తి పైనుంచి బ్రహ్మాండంగా పోతుంది, ఒక చిన్న కాలువ తీస్తే నీళ్లు వస్తాయి. కానీ అప్పుడున్న ప్రభుత్వం ఆలోచన చేయలే. నిరంజన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారి దృష్టికి దేగానే వెంటనే మంజూరు చేసి గణపురం బ్రాంచ్ కెనాల్కు 108 కోట్ల రూపాయలు మంజూరు చేసి మీకు నీళ్లు అందించాం. మీదంతా కూడా బోగస్. ఎందుకంటే అధికారంలో ఉండినాడు ఏం చేయలే. ఇవాళ ప్రతిపక్షంలో ఉంటే కూడా ఇవాళ ఈ ప్రభుత్వం తన్లాడి రైతులకు నీళ్లు ఇవ్వాలంటే కేసులు వేసి ఇవాళ అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తాం. ఎస్సీ వర్గీకరణకు ఈ బడ్జెట్ సమావేశాలే కీలకమన్నారు ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిక. అన్ని పార్టీలు కలిసి కేంద్ర రాష్ట ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. సీఎం కేసీఆర్ అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకువెళ్లాలని డిమాండ్ చేశారు మందకృష్ణ. మనం తెచ్చుకోవాల్సిన బిల్లులన్నీ తెచ్చాం. ఇది రాజ్యాంగ సవరణకు సంబంధించిన అంశం. ఇప్పటికే 100 సార్లు రాజ్యాంగ సవరణ జరిగినాయి. కానీ 100 సార్లు రాజ్యాంగ సవరణ జరిగినాయి కానీ ఈ రాజ్యాంగ సవరణకు అన్ని పార్టీలు అనుకూలంగా అంటున్నాయి కానీ అక్కడ బిల్లు రావడంలో జాప్యం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఎస్సీ వర్గీకరణను సాధించే దిశగా ఈ బడ్జెట్ సమావేశాలు కీలకం. ఈ బడ్జెట్ సమావేశాల్లోపు కనుక వర్గీకరణ విషయంలో ఒక కొలిక్కి రాకపోతే మళ్ళీ చాలా రాష్ట్రాల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఆ ఎన్నికలు అయిపోయిన వెంటనే జాతీయ స్థాయి ఎన్నికలకు రంగం సిద్ధమవుతుంది. అంటే మరొకసారి మాదిగ జాతి మళ్ళా మోసపోయే పరిస్థితికి వచ్చింది. కాబట్టి మాదిగ జాతిని అప్రమత్తం చేసే విషయంలో ఎంఆర్పీఎస్ నిరంతరం పోరాటం చేస్తుంది. ఎస్సీల వర్గీకరణకు తాము కట్టుబడి ఉన్నామన్నారు బీజేపీ రాష్ట అధ్యక్షుడు లక్ష్మణ్. రాష్టం తరపున సీఎం కేసీఆర్ అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకువెళ్లాలన్నారు. ముఖ్యమంత్రి ముందుకు రాకుంటే తాము కేంద్రం దృష్టికి తీసుకువెళ్తామని హామీ ఇచ్చారు. రాష్ట అధ్యక్షునిగా నేను చాలా స్పష్టంగా నేను హామీ ఇస్తున్నాను. 2 రోజుల్లోనే ఈ పార్లమెంట్ సమావేశాల సందర్భంగానే రాష్ట్రానికి సంబంధించిన మా ముఖ్య నాయకులందరం వెళ్లి మా జాతీయ అధ్యక్షులను ఈ ప్రాధాన్యతను సంతరించుకునే అంశాన్ని, ఈ తెలంగాణ రాష్ట్రంలో 3.5 సంవత్సరాలుగా ప్రజల ముఖ్యంగా మాదిగ జాతి యొక్క ఆకాంక్షలు నెరవేర్చిన దాంట్లో మన పాత్ర ఎంతైనా ఉందనే విషయాన్ని తప్పకుండా చెప్పడానికి నేను సమయం తీసుకున్నాను. 2 రోజుల్లో కలుస్తున్నాను. బహుశా 31వ తేదీ రాత్రి వాటితో కలిసి రాష్ట్ర నాయకత్వం అంతా ప్రధాన అంశంగానే ఇది తీసుకెళ్లి వాటి దృష్టికి తీసుకెళ్లాలని కూడా స్పష్టంగా నేను హామీస్తున్నాను. ఎస్సీ వర్గీకరణ విషయంలో రాష్ట ప్రభుత్వంపై ఒత్తిడి చేయాలన్నారు ప్రొఫెసర్ కోదండరాం. రిజర్వేషన్ల బాధ్యత కేంద్రానిదే అయినా రాష్ట ప్రభుత్వం పాత్ర కూడా ఉంటుందన్నారు. విపక్షాలన్నీ కలిసి ఓ తీర్మానం చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు కోదండరాం. రిజర్వేషన్ల వర్గీకరణకు సంబంధించి ఇవాళ బాధ్యత కేంద్ర ప్రభుత్వందే కాదని ఎవరం కూడా అనటం లేదు. తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలి. ఆ ఒత్తిడి తెచ్చే విషయంలో భాగంగానే రాష్ట్ర అసెంబ్లీ మరియు ఒక డెలిగేషన్ను, అఖిలపక్ష డెలిగేషన్ను ఢిల్లీకి పంపాలని కూడా నిర్ణయం చేసింది. ఆ అఖిలపక్షం చేసినటువంటి సూచన, ఈ అసెంబ్లీలో చేసిన నిర్ణయం మేరకి అఖిలపక్షాన్ని ఢిల్లీకి పంపించాలని చెప్పి వాళ్ళందరం కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. నా ఒక సూచన ఏంటంటే, ఆలోచించవలసిన విషయము, ఒకవేళ అఖిలపక్షాన్ని ప్రభుత్వం తీసుకువెళ్ళటానికి కనుక సిద్ధంగా లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీలు ఒక డెలిగేషన్గా ఢిల్లీకి వెళ్ళి రాష్ట్ర ప్రపతికి, తర్వాత ప్రధానమంత్రికి ఒక రిప్రజెంటేషన్ ఇస్తే బాగుంటుంది అని చెప్పి నేను అభిప్రాయపడుతున్నా. గుంటూరులో 3 కానిస్టేబుళ్లు చేతివాటం ప్రదర్శించారు. ఓ వివాహానికి వచ్చిన విదేశీ నుంచి అక్రమ వసూళ్లకు పాల్పడ్డారు. ఫారం సి పేరుతో మాయమాటలు చెప్పిన పోలీసులు పెద్ద మొత్తంలో డబ్బులు నొక్కేశారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 20 మంది విదేశీయుల నుంచి వసూళ్లకు పాల్పడ్డారు. తాము మోసపోయామని గుర్తించిన బాధితులు ఎంబసీలో ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. విదేశీయుల ఫిర్యాదుతో పోలీసులను అదుపులోకి తీసుకున్నారు. అయితే తాము కేవలం 2,000 రూపాయలు మాత్రమే తీసుకున్నామని చెబుతున్నారు ఆ పోలీసులు. విదేశీయులకు సంబంధించి చట్టం రూల్ ప్రకారం పాస్పోర్ట్స్ వెరిఫికేషను ఇదంతా కూడా చేసే క్రమంలో మన స్టాఫ్ కొంతమంది వాళ్ళని ఇంటిమిడేషన్ విషయంలో వాళ్ళు ఫిర్యాదు చేయడం, వీళ్ళు సరిగా ప్రవర్తించలేదు మాతో అన్నట్టుగా మా దృష్టికి వచ్చింది. అది దాని మీద ఇన్వెస్టిగేషన్
దాని మీద ఎంక్వైరీ చేస్తున్నాం. ఎంక్వైరీ చేసి దానికి ఎవరైతే ఈ ఇంటిమిడేషన్ పాల్పడ్డారో వారి మీద క్రమశిక్షణ చర్యలు ఖచ్చితంగా తీసుకుంటాం. దీని మీద మేము ప్రాథమికంగా అనుకుంటుంది ముగ్గురు వ్యక్తులు, ముగ్గురు కానిస్టేబుల్స్. అందులో అంటే ప్రధానంగా ఒక వ్యక్తి, మిగతా ఇద్దరు ఇన్ఫర్మేషన్ మాకు పాస్ చేయకపోవడం చేసిన మిస్టేక్. వి విల్ టేక్ అప్ డిసిప్లినరీ యాక్షన్ టుడే ఇట్సెల్ఫ్. థ్యాంక్ యూ. ఆన్లైన్లో నిషేధిత ఆయుధాలు కొనుగోలు చేస్తున్న ఓ ముఠా పట్టుబడింది. స్నాప్డీల్ వేదికగా మారణ ఆయుధాలను కొనుగోలు చేస్తున్న వారిపై నిఘా పెట్టిన టాస్క్ ఫోర్స్ 12 మందిని అదుపులోకి తీసుకుంది. వారి నుంచి తల్వార్లు, నిషేధిత ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. అనుమతి లేకుండా విక్రయిస్తున్న స్నాప్డీల్ ఎండీపై కూడా కేసు నమోదైంది. అయితే పోలీసులకు చిక్కకుండా ఉండేందుకే ఆన్లైన్ సంస్థను ఎంచుకున్నట్టు అనుమానిస్తున్నారు. గురుగావ్ నుంచి సప్లై అయినాయి. స్నాప్డీల్ వాళ్ళు ఎక్కడి నుంచి తెచ్చింది అనేది ఇంకా దాన్ని ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కానీ మనకు బయటపడుతుంది. వాళ్ళు ఎవరి దగ్గర నుంచి తెచ్చిందని చెప్పి అనేది మనం ఫర్దర్గా వాళ్ళ సంబంధిక అక్కడ గురుగావ్ నుంచి వ్యక్తులను కనుక మనం కస్టడీలోకి తీసుకున్నట్టయితే దీని విషయం ఎక్కడి తెప్పించిందో, దీని మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఎక్కడుంది అనేది మనకు బయటపడుతుంది. ఇది 3,000, 3,500 తర్వాత 2,000, 2,500 అట్లా. డెలివరీ బాయ్స్ అంటే మనం వాళ్ళని స్నాప్డీల్ వాళ్ళ యొక్క సైట్కి వెళ్ళిపోతే మీకు ఆటోమేటిక్ తెలుస్తుంది, ఆర్డర్ చేస్తుంటారు, పైసలు పే చేస్తారు, వచ్చినాక వీళ్ళ కంపెనీకి అంతా ప్యాక్ అయిపోయి వస్తుంది. ఇట్లా రాదు మీకు వచ్చేటప్పుడు, ఇట్ విల్ బి టోటల్ ప్యాక్డ్ షేప్. ఇది బహుశా మనకు ఎన్ని రోజుల నుంచి వస్తుంది, ఇంకా మేము పూర్తి